పాన్ ఇండియా మూవీ సైతం మహేష్ బాబు గారి రికార్డుని అయితే బ్రేక్ చేయలేపోయింది. ఆ పాన్ ఇండియా మూవీ ఏంటి, ఆ రికార్డ్ ఏంటో తెలుసుకునే ముందు ఇప్పటికొచ్చి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేం లైక్ చేయకుండా టాపిక్లకి తెలిపోదాం. కొన్ని రికార్డ్స్ ఉంటాయి, ఆ రికార్డ్స్ని బ్రేక్ చేయడం ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. ఈ స్టేట్మెంట్ని నిజం చేస్తూ మహేష్ బాబు గారు ఒక రికార్డుని పాన్ ఇండియా మూవీ సైతం బ్రేక్ చేయలేకపోయింది. నిజం చెప్పాలంటే ఆ మూవీ పాన్ ఇండియా మూవీ కంటే చాలా ఎక్కువ, ఎందుకంటే అది సీక్వెల్ మూవీ, పార్ట్ వన్ చాలా బాగా పెద్దగా బ్లాక్ బస్టర్ కూడా అయ్యింది, సీక్వెల్ మీద చాలా పెద్ద హైప్ కూడా ఉంది. మరి అంత హైప్ ఉన్న మూవీ సైతం మహేష్ బాబు గారు ఒక రీజనల్ మూవీని అయితే బీట్ చేయలేకపోయింది. ఆ మూవీ ఏదో కాదు, పుష్ప 2 అన్నమాట. మనకి రీసెంట్గానే పుష్ప 2 ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేశారు. ముందుగానే సర్కార్ వరపటికి 1 మినిట్లోని ఎన్ని రీట్వీట్స్ ఎన్ని లైక్స్ వచ్చాయో చూద్దాం. 12,300 రీట్వీట్లు, 15,000 లైక్లు మనకి సర్కార్ వారి పట్ట 1 నిమిషంలో సొంతం చేసుకుంది. ఇంకా పుష్ప 2 విషయానికి వస్తే 8,000 రీట్వీట్లు, 10,000 లైక్లు సొంతం చేసుకుంది. సో మరి అంత హైప్ ఉన్న ఒక పాన్ ఇండియా మూవీ సైతం మహేష్ బాబు గారు ఒక కేవలం తెలుగు స్ట్రైట్ మూవీని బ్రీచ్ చేయలేకపోయిందంటే అది ఆశ్చర్యం అని అయితే చెప్పుకోవాలి. మరి మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఆరెంజ్లో రికార్డు పెట్టారని అయితే చెప్పుకోవచ్చు. సదివేళ అప్డేట్ అన్నమాట. అప్డేట్ సెలెక్షన్ చేసి చేయండి, మీకు కోసం మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బై ఫ్రెండ్స్, టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ అని జై హింద్ భవనం.